వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు కూడా మీకు తెలుసు నేను రెండు వెరైటీస్ చేసి చూపిస్తున్నాను కదా, అలాగే బోల్డ్ అన్నిసార్లు కినోవాతో ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు నేను కినోవాతో ఇంకో వెరైటీ చేసి చూపించబోతున్నాను. సో హెల్తీగా హెవీగా ఉండాలి అండ్ లైట్ ఫుడ్ అయి ఉండాలి, ఎక్కువ ఫైబర్ ఉండాలి అండ్ బోల్డ్ అంత న్యూట్రిషనల్ కంటెంట్ ఉండాలి, ఇలా బోల్డ్ అనే రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి మీ బ్రేక్ఫాస్ట్కి, అయితే డెఫినెట్గా ఈ రోజు నేను చూపించేదే చేసుకోవాలి. ఎందుకు అంటే నేను చూపించబోతోంది కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో. సో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి, రెగ్యులర్ గా ఉండేవి. సో ఒకసారి ప్రాసెస్ చూసారు అంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్, బేసిక్ గా ఇది కొంచెం పులుపు, అంటే మ్యాంగో వాడుతున్నాం కాబట్టి కొంచెం ఆ పులుపు అవన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఇంకొక హైలైట్ అయ్యే ఫ్లేవర్ ఏంటి అంటే మెయిన్ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ రెండు హైలైట్ అవుతాయి డిష్ లో. అందువల్ల ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే బేసిక్ గా మనం మ్యాంగో కినోవాలో వేసుకోము. అండ్ ఇలాంటివన్నీ ఏంటి అంటే స్పెషల్లీ అబ్రాడ్ లో, అంటే ఏషియన్ కంట్రీస్, మంది ఏషియన్ కంట్రీ అనుకోండి, బట్ చైనా జపాన్ కొరియా ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే రైస్ లోనే మనం కిచడీ అలాంటివి చేసుకుంటాం కదా, అలాగే వీళ్ళు ఫ్రూట్ కిచడీస్ అలాగే వెజిటబుల్ కిచడీస్ చేసుకునేటప్పుడు ఇలా పులుపుగా ఉండేవి లేదంటే ఎక్కువ హార్డ్ గా ఉండే ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఫ్రూట్ తో కూడా వాళ్ళు కిమ్చి చేసుకుంటారు అండ్ అంటే కిచడీ లాగా చేసుకుంటారు అనమాట. అందుకే మనం ఎందుకు ట్రై చేయకూడదు, రైస్ లో అంటే మనం పప్పు అవన్నీ చేసుకొని తింటూ ఉంటాం కదా, అందుకే అలా కాకుండా కినోవా అయితే ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది, అందుకే మీకోసం తీసుకొచ్చేసాను. సో మామిడికాయ నేను ఆల్రెడీ పీల్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు నూనె వేడైంది కాబట్టి ఇందులో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇవి వేగుతున్నప్పుడు మిరియాలు, సో ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి కొంచెం అంటే రెగ్యులర్ గా మనం కాంబినేషన్ లో యూస్ చేసుకునే ఫ్లేవర్స్ వాడట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఓకే ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేస్తున్నాను అంటే మ్యాంగో పీసెస్. ఇవేంటి అంటే కొంచెం మగ్గాలండి, కొంచెం మెత్తగా అవ్వాలి. అఫ్కోర్స్ కొంచెం తొందరగానే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేసుకుంటున్నాను, సో దట్ కొంచెం ఫాస్ట్ గా మగ్గుతుంది కదా. అలాగే కొద్దిగా ఆమ్చూర్ పొడి, అంటే ఇంకెక్కువ మసాలాలు అవి గరం మసాలా అలా ఏం వాడట్లేదు నేను, ఓన్లీ ఆమ్చూర్ పొడి మాత్రమే వాడుతున్నా. ఓకే మ్యాంగో చూసారా చాలా ఫాస్ట్ గా మగ్గిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఇందులో పుదీనా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, సో పుదీనా కూడా అంతే అండి. మనం చాలా మంది అనుకుంటారు పుదీనా మనం ఫుడ్స్ లో ఫ్లేవర్ కోసమే వాడతాము అని, డెఫినెట్ గా కాదు. పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇండైజెషన్ ఉండదు, అలాగే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది పుదీనా. అండ్
మనకి ఏదైతే మెలనిన్ ఉంటుంది కదా అంటే స్కిన్ లో మెలనిన్ ఎక్కువ అవటం వల్లే మనం బ్లాక్ గా బ్లాక్ గా అయిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సన్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ మెలనిన్ అనేది యాక్టివేట్ అవుతుంది మన స్కిన్ లో, అప్పుడు మనం ట్యాన్ అయిపోవడం ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా, పింపుల్స్ రావడం ఇలాంటివన్నీ కూడా. రోజు కనుక ఇది పుదీనాని ఇంటేక్ తీసుకుంటే, అంటే రోజు మన లంచ్ లో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి, ఎలాగైనా సరే ఒక కప్ ఆఫ్ పుదీనా తీసుకోగలిగారు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అప్పుడు మీరు ఊరికే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాల్సిన పనే ఉండదు, ఎందుకంటే అస్సలు పింపుల్స్ రావు మీరు పుదీనా తింటే. ఇప్పుడు మనం కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో చేసుకుంటున్నాము. మ్యాంగో అయితే మామిడికాయ చక్కగా మగ్గిపోయింది, అలాగే పుదీనా కూడా. అండ్ ఇప్పుడు కినోవా వేస్తున్నాం, దీన్ని ఆల్రెడీ నేను ఉడకపెట్టేసుకున్నాను, సో మీరు కూడా ముందే ఉడకపెట్టుకొని పెట్టుకోండి. మామూలుగా చాలా మందికి ఈ పచ్చి మామిడికాయ డైరెక్ట్ గా తినే అలవాటు కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇలా మగ్గించుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డైరెక్ట్ గా సన్నగా ముక్కలు తీసుకొని లేదంటే కొంచెం తురుముకొని కూడా వేసుకోవచ్చు. పుదీనా ఎలాగో మనం డైరెక్ట్ గా తింటాం కదా, అలా చేసుకొని ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నారనుకోండి బాగా కలిపేసి, ఆ టేస్ట్ అంతా కినోవాలకు కూడా వస్తుంది కాబట్టి అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. అంటే ఈ కుకింగ్ ప్రాసెస్ ఎందుకు అనుకుంటే, ఓకే సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్లో తీసుకొని అందులో డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత పైనుంచి కొంచెం నిమ్మరసం స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. సార్ నేను అయితే ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. సో ఇప్పుడు కొంచెం నిమ్మరసం, అయిపోయిందండి కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో. ఇందులో పెప్పర్ కూడా ఉంది కాబట్టి మరి మొత్తం పులుపుగా ఉంటుందేమో, మొత్తం పుదీనా ఫ్లేవర్ వస్తుందేమో అని అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగోకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగోకి కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, పుదీనా 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మామిడికాయ 1/2 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4. కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి వేయించుకున్న తర్వాత ఉల్లికాయలు, పచ్చిమామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని అవి మగ్గిన తర్వాత ఆమ్చూర్ పొడి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కినోవా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కినోవా విత్ మింట్ అండ్ మ్యాంగో రెడీ. మింట్ అండ్ మ్యాంగోకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా వ్యూయర్స్. ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకైతే చాలా బాగా తెలుసండి ఇది సూపర్బ్ గా ఉంటుంది అనేసి. చెప్పినట్టే చాలా 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 బాగుంది అండ్ బేసిక్ గా చాలా మందికి ఎక్కువ బయట ఫుడ్ తినకూడదు అనుకుంటారు, కానీ బయటకు వెళ్ళినప్పుడల్లా టెంప్ట్ అయిపోతూ ఉంటారు కదా. అలా బయటకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగానే ఇలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి,
కినోవా తీసుకుంటే ఏంటి అంటే చాలాసేపు మనకి ఆకలి వేయదు, తినాలి అని అనిపించదు, హెవీగా ఉంటుంది, బట్ ఫ్యాట్ ఉండదు. కాబట్టి మీరు బయటకు వెళ్లే ముందు ఇలాంటివి తినేసి వెళ్తే అప్పుడు కంప్లీట్ ఫుల్ గా ఉన్నట్టు అనిపించే టమ్మీ అస్సలు బయట ఫుడ్స్ కి టెంప్టే అవ్వరు. సో డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇంకో వెరైటీ ఏంటి అంటే టొమాటో మింట్ పనీర్. మరి నేను చూపించేస్తాను, మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. టొమాటో మింట్ పనీర్ ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈరోజు అన్ని కూడా సింపుల్ గా అయిపోయేవి, టేస్టీగా ఉండే చూపిస్తున్నాను నేను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను కదా, అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, కొద్దిగా ఆయిల్ వేడవ్వాలి. ఇలో పిందులో దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వేసిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు ఇందులో జీడిపప్పు, అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి. ఓకే, సో బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్ ఇందులో ఏం వేయాలంటే క్యాప్సికమ్, అలాగే టొమాటో ముక్కలు. సో ఈ క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి, అంటే కంప్లీట్ గా ఫ్రై అవ్వాలి. అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం. పుదీనా పేస్ట్ లో ఏమేమి వేస్తున్నాను అంటే పుదీనా, అలాగే పండుమిర్చి. అంటే బేసిక్ గా ఇందులో కారం వాడుతున్నాను, కానీ నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. మీరు గమనించారో లేదో, గమనించే ఉంటారులేండి. అందుకే ఇప్పుడు పేస్ట్ లో పండుమిర్చి వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి ఇవి అందులోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ పుదీనా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు పండుమిర్చి, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర. ఓకే, మిక్సీ పట్టొచ్చేలా దీన్ని ఒకసారి కలిపేసి వెళ్తాను, సో దట్ కొంచెం ఇంకాసేపు ఫ్రై అవ్వాలండి. ఈలోపు మనం మిక్సీ పట్టేసి తీసుకొచ్చేయచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, ఇదిగో ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది. దీంతో పాటు ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, సో బాగా మిక్స్ చేసేసి కాసేపు ఫ్రై అవనిస్తే ఏమవుతుంది అంటే ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనీర్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోకి వెళ్ళిపోతాయి. మనం పనీర్ పీస్ టేస్ట్ చేసినా కూడా ఈ పుదీనా ఫ్లేవర్, పండుమిర్చి స్పైసీనెస్ అవన్నీ తెలుస్తాయి. ఇదంతా కూడా కాస్త ఫ్రై అవ్వాలి, స్పెషల్లీ పన్నీర్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది.
పనీర్ అంతా బాగా ఫ్రై అయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కారం, కొంచెం కారం, అలాగే ధనియా పొడి అండ్ కొంచెం పంచదార కూడా, మరీ ఎక్కువ కాదు కొద్దిగా. సరే ఇప్పుడైతే ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. అలాగే కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. డన్. ఓకే, అయిపోయింది. సో ఫైనల్గా కొంచెం సేపు ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అందులో వేసి కలిపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా చాలా ఫాస్ట్గా. రెస్టారెంట్లో మామూలుగా మనం పనీర్ ఐటమ్స్ ఏమన్నా తినాలి అంటే బయటకు రెస్టారెంట్స్లోకి వెళ్తే కానీ ఇలాంటి ఐటమ్స్ దొరకవు. బట్ చాలా ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మంచి రెస్టారెంట్ కైండ్ ఆఫ్ డిష్ మనం చేసుకోవచ్చు. అదే టొమాటో మింట్ పనీర్. సో ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి డిష్ అవుట్ చేసేస్తా. రోటీస్, పరాటాస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది. ఓకే, కొద్దిగా పైనుంచి ఊరికే లుక్ కోసం కొంచెం క్రీమ్, అలాగే కొద్దిగా కొత్తిమీర. రెడీ అయిపోయిందండి టొమాటో మింట్ పనీర్. చూడటానికి చాలా బాగుంది కదా, ఇప్పుడే రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్టు. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. టొమాటో మింట్ పనీర్కి కావలసిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, పండుమిర్చి 1 కప్పు, జీరా 1 టీ స్పూన్, క్యాప్సికం 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, కాజు 4, ఫ్రెష్ క్రీమ్ 3 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. టొమాటో మింట్ పనీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. మిక్సీ జార్ లో పుదీనా, పండుమిర్చిని వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ని టొమాటో మిశ్రమంలో వేసి అందులో పనీర్, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పంచదార కూడా వేసి కలుపుకొని చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టొమాటో మింట్ పనీర్ రెడీ. టొమాటో మింట్ పనీర్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఈ కాంబినేషన్ దేంట్లోకైనా బాగుంటుంది అని చెప్పా కదా, అందుకే నేనైతే ఇందాక నేను చేసుకున్న కినోవాతో ట్రై చేస్తున్నాను. ఓకే, బాగా మిక్స్ చేసి టొమాటో మింట్ పనీర్ చాలా 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 బాగుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది, ఎందుకంటే పండుమిర్చి అవన్నీ వేసాం కదా. ఫ్లేవర్స్ అయితే ఆసమ్ ఉన్నాయి అండ్ కాంబినేషన్గా అయితే నాకు బాగా నచ్చిందండి. మరి మీకు నచ్చుతుందో లేదో తెలియాలి అంటే
చేసుకొని ట్రై చేయాలి. మరి డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయే వెరైటీస్ చూపించాను కదా, ఇలాగే రేపు కూడా ఇంకో రెండు వెరైటీస్ చూపిస్తాను. ఇవన్నీ మీరు ఇక్కడ మిస్ అయినా ఆన్లైన్ లో ఫాలో అవ్వచ్చు. ఎలా అనుకుంటున్నారా? www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే అక్కడ మన ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మీరు హ్యాపీగా మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వండి. అండ్ అలాగే చక్కగా ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ని. సో రేపు మళ్ళీ నేను మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇంకో రెండు బెస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్ అండ్ బై బై.